మా కరెస్పాండెంట్ వినాయక్ దగ్గరకు కూడా వెళ్దాం. అటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అయితే ఖరారైంది, కానీ సీట్ల సర్దుబాటు మాత్రం ఒక కొలిక్కొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. పలు మీటింగ్లు జరుగుతున్నాయి, కానీ ఎవరెక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా తెలియని పరిస్థితి. వేరాజ్ టీడీపీ గతంలో లాగే ఎలాగైతే తన పార్టీకి సంబంధించిన లీడర్స్ని వేరే పార్టీల నుంచి పోటీ చేసేలా కూడా తెర వెనుక నుంచి మంత్రాంగం నడుపుతున్న పరిస్థితి కూడా. సో ఈ పొత్తు ఎలా వెళ్ళబోతోంది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఎటువంటి మీటింగ్స్ ఉండబోతున్నాయి, ఇవాళ విజయవాడ మీటింగ్లో ఏం జరగబోతోంది, వినాయక్ వివరిస్తారు. వినాయక్ చెప్పండి, చూస్తున్నాం పొత్తు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లగా జాయిన్ అవుతున్నారు, కానీ మూడు కాళ్ళ పొత్తులా కనపడుతుంది, ఏం చెప్తారు? బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు మీద ఇంకా ఒక స్పష్టత అయితే ఇంకా పూర్తిగా రాలేదని చెప్పుకోలేదు. అస్పష్టంగానే ఈ పొత్తుల కలయిక అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతోంది అంటూ కూడా ఒక ప్రకటన అయితే ఉమ్మడిగా చేరినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఏ విధమైన సీట్లు సర్దుబాటు మీద ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళానికి ఆయా పార్టీల లోపల నేతల్లో గందరగోళానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న తెలుగుదేశం పార్టీ దాదాపుగా మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 8 లోక్సభ స్థానాలు టీడీపీ జనసేనకు ఉమ్మడిగా ఇస్తున్నట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మొన్న ప్రకటించడం జరిగింది. అయితే ఆ మేరకు లీకులు ఇచ్చినప్పటికి కూడా దాని మీద ఒక స్పష్టంగా ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిన్న బీజేపీ అగ్రనేతలతోటి ఎవరైతే కేంద్ర మంత్రి షెకావత్ ఉన్నారో ఆయనతోటి, అదేవిధంగా కొంతమంది అగ్రనేతలతోటి పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడలో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అంటే జనసేన దాదాపుగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది, అదేవిధంగా 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగా ముందుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దాని మీద కసరత్తులు మూడు లోక్సభ స్థానాలకు జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒక స్థానం తగ్గించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి 6 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 6 అసెంబ్లీ స్థానాల నుంచి 8 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారనేది ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీలో ఒక స్పష్టత వస్తుందని భావించినప్పటికీ కూడా అక్కడ ఒక స్పష్టత రాలేదు. దాదాపుగా అంటే 6 లోక్సభ స్థానాలకు ఖాయమైనప్పటికీ కూడా ఆ 6 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ఉంటారనే దాని మీద కూడా ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరైతే బీజేపీ చేరారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా బీజేపీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మొదటి నుంచి కూడా 2 ఏళ్లుగా అక్కడే ఇల్లు కొనుక్కుని అక్కడే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడ సీటు మీద కన్నేసి అక్కడ సీటు మీద ఆశలు పెట్టుకునే జీవీఎల్కి అడి అసలుగా కనిపిస్తుంది. విశాఖ సీటుని ఏమాత్రం కూడా అడగలేదు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి సీట్ అడుగుతున్నప్పుడు కూడా అనకాపల్లి సీట్లో కూడా సీఎం రమేష్ పేరు తెరమీకి రావడం అనేది ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదటి నుంచి పార్టీలో ఈ సీటు మీద ఆశలు పెట్టుకున్న పీవీఎన్ కాదని ఇక్కడ సీఎం రమేష్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా రాజమండ్రి స్థానానికి మనం చూస్తే కనుక రాజమండ్రి స్థానంలో సోమవీర్రాజు స్థానికుడు, సోమవీర్రాజును కాదని పురంధేశ్వరి పేరు తెరమీకి రావడం అనేది బీజేపీ శ్రేణులకు ఒకంత ఆశ్చర్యాన్ని, అదేవిధంగా అసంతృప్తిని కలిగిస్తుంది చెప్పుకోవచ్చు. మరోవైపున ఒక్క విషయం చెప్పండి, మనం ఢిల్లీ మీటింగ్ ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా ఒక చూసాం, మనం చూసిన పరిస్థితి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి సంబంధించి టార్గెట్ 400 అనేది ప్రధానంగా చెప్తుంది. అందుకనే ఎక్కడెక్కడ దేశంలో మిగతా పార్టీలు ఉన్నాయో కనీసం ఒక్క సీట్ ఇచ్చినా చాలు మేము అలయన్స్లో జాయిన్ చేసుకుంటామనే పరిస్థితిలోనే బీజేపీ ఉన్న పరిస్థితి, అది మనం దేశం లెవెల్లో కూడా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మేజర్ పార్ట్నర్ టీడీపీ అయినప్పటికీ కూడా కొంత మైనర్ పార్ట్నర్గా కనిపించాల్సిన పరిస్థితి. మనం బయటకు వచ్చినప్పుడు కనక మెడల్ చేసిన కామెంట్ కూడా చూసాం, అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, మనం అడ్జస్ట్ కాక తప్పదు. కానీ వేరే ఫీల్డ్ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి టీడీపీ నాయకులనే బీజేపీ తరఫున, జనసేన తరఫున చాలా స్థానాల్లో నిలబెడుతున్న పరిస్థితి. ఎస్, మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా బీజేపీ 400 టార్గెట్గా పెట్టుకునే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్డీఏలో టీడీపీని చేర్చుకున్నట్లుగానే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానికంగా చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు తరఫున మాట్లాడుతున్నారో, బీజేపీలో ఉండి తెలుగుదేశం నుంచి చేరిన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికే ప్రాధాన్యత దక్కే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చక్రం దిప్తున్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక సుజనా చౌదరి 7 రేసులో వినిపిస్తుంది, అదేవిధంగా అనకాపల్లి రేసులో సీఎం రమేష్ పేరు వినిపిస్తుంది, విష్ణువర్ధన్కి విద్యుండకి అక్కడ హిందూపూర్లో కాకుండా అతనికి అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఎవరైతే పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలు చేరారో వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కడం అనేది బీజేపీ శ్రేణులు కొంత అసంతృప్తి కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఈ నోవాటాల సమావేశానికి జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మూడు కూడా ఉమ్మడిగా తొలి సమావేశం నిర్వహించబోతున్నారు. సీట్ల సర్దుబాటు మీద ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా 6 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్లమెంట్లో పోటీ చేయబోతుందనే దానికి సంబంధించి ఒక స్పష్ట
స్పష్టత వచ్చిన తర్వాత ఈ లిస్టుని కేంద్ర పార్టీకి పంపించబోతున్నారు, అక్కడ ఈ రోజు సాయంత్రం పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. సో ఈ వినాయక్ ఇప్పటిదాకా మనకి ఒక విషయం చెప్పారు, ప్రధానంగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకి మొండి చేయి చూపించిన పరిస్థితి. సో ఎందుకని ఈ పరిస్థితి అంటే టీడీపీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వబోతోందా బీజేపీ కూడా, అంటే బీజేపీ కూడా టీడీపీ ట్రాప్లో పడబోతోందా, అంత పెద్ద జాతీయ పార్టీ అయ్యుండి కూడా జీవీఎల్ లాంటి స్టేచర్ ఉన్న నాయకులకు కూడా పరాభవం తప్పలేదా అనే క్వశ్చన్ మార్క్స్ ఎదురవుతున్నాయి. అసలు ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతోంది,